హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి జయంతి కార్యక్రమం నిర్వహించారు ఆ పార్టీ శ్రేణిలో. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. వాజ్పేయి జయంతి రోజున సుశాసన దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని వాజ్పేయి కోరుకున్నారని, ఆయన కల త్వరలో సాకారం కాబోతుందని కిషన్ రెడ్డి తెలిపారు. గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము పాటిస్తూ ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి తక్కువైనప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక్క పాలనప్పుడు తక్కువన్నాడన్న కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి రాజకీయ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. నేను చూస్తున్నాను అనేక ప్రాంతాలలో అయితే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, అటల్ బిహారీ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో, ఇప్పటి కూడా అవే ఇళ్ళు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి. రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పాకిస్తాన్తో స్నేహహస్తం అందించి భారత్ నుంచి పాకిస్తాన్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రధానమంత్రి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు. పాకిస్తాన్ తోకాడించి కార్గిల్లో భారత భూభాగాన్ని నిశ్చయం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి కార్గిల్లో భారత సైనికులను ఆత్మవిశ్వాసం కల్పించి విజయించినటువంటి, భారతదేశానికి విజయం చేకూర్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాజస్థాన్ పోఖ్రాన్లో అణుపరీక్షలు, ప్రపంచంలో భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన ఉపన్యాసం అంటే వందల కిలోమీటర్లు స్వచ్ఛందంగా నవయువ సామ్రాట్గా పేరు తెచ్చుకొని అన్ని రాజకీయ పార్టీల్లో తనకంటూ గౌరవం సంపాదించుకొని దేశానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి అటల్ బిహారీ నాయకత్వంలో దేశం ఆ రోజు ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా వాజ్పేయి గారి స్ఫూర్తితో ఈరోజు దేశానికి సేవ. వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక రకాలుగా సేవలు చేస్తుంది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చిన్న అవినీతి ఆరోపణ లేకుండా మంచి పరిపాలన వాజ్పేయి గారు అందించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా గత 2.5 సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు సేవలు అందించేటువంటి పరిపాలన, దేశాన్ని అన్ని రకాల అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ దేశంలో మౌలికన కోసం పెద్దపీట వేసి ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని నుడింపజేసేటువంటి ప్రభుత్వం, భారతదేశం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత, భారతకి అన్ని రకాలుగా భద్రతకు ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ దిశలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో ఒక దిక్కు భారతీయ జనతా పార్టీని, ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము భారతీయ జనతా